అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇలా విత్తనాల మీద సబ్సిడీ చేశాడు. ఇలా డిఏపి అంతర్జాతీయ మార్కెట్ లో ముడి సరుకుల ధర విరిగినప్పుడు కూడా 79,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఇలా పాత ధరకే డిఏపిని అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సబ్సిడీలు మనమిస్తే సబ్సిడీలు ఎత్తేసి రైతులను హరి ఘోష పెడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబడుతున్న ఇలా 1,00,000 రూపాయల రుణమాఫీ ఎందుకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం అది. 1,00,000 రూపాయల రుణాలు పక్క పెట్టేవాళ్ళ వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలు వేరే నష్టపోయారు. 7 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేని విషయాన్ని రాష్ట్ర రైతాంగం ఆలోచించే అవసరం అది. ఆ పనిలో ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే మన రైతాంగం అంతా ఆలోచిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి మన స్వచ్ఛ తెలంగాణ ప్రజలకు వరి ఎందుకు వద్దంటుండో, ఎందుకు కొనుగోలు చేయడో, కేంద్రంతో ఒప్పందం ఎందుకు చేసుకున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తేనే ఏదో ఒక రైతు లోపల అయోమని సృష్టించి ఏదో విధంగా కేంద్రాన్ని బదిలీ చేసి అడ్డదారులు గెలిచే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అనేక సంక్షేమ రైతులతో పాటు అనేక సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క బెడ్రూమ్ ఇవ్వకుండా కేవలం 12,000 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలను దొబ్బిపోయిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. రాగరాగ దళిత సమాజ అందరూ ఉంటున్నారు అన్నా మాకు గుడిసెల్లో బతకలేక పోతున్నాం, కనీసం ఇల్లు ఒక్క ఇల్లు ఇస్తలేవు, వర్షం వస్తే మీద కవర్ వేసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, మేము బతకలేక పోతున్నాం. ఎన్నికలప్పుడు వచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఎన్నికల తర్వాత లాపత్తా లేకుండా వేడు, 3 ఎకరాలు ఇస్తాడు, ఉండపై ఉండ చగలా జాగ్రత్త, ప్రభుత్వ భూమి పేరుతోని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, మా పిల్లలను సాధలేకపోతున్నాం, కష్టం చేసి అప్పో సప్పో చేసి మా పిల్లలు మాలెక్క బాధపడదని మాలెక్క కష్టపడదని చెప్పి నిలువ నీళ్ళ లేకుండా బతకద్దని చెప్పి కష్టపడి నా పిల్లలను చదివిస్తే నా పిల్లలు ఇంటికి బరువు అయినా కనీసం ఇంటిలో ఉద్యోగం ఇస్తారా ముఖ్యమంత్రి? ఉద్యోగాలు ఇవ్వకపోవడం కనీసం నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వకపోవడం వల్ల మా కొడుకులు మాకు భారమై ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన పేదోళ్ళందరూ బాధపడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఇలా బియ్యం ఇచ్చిన 10 పైసా మనం ఇస్తున్నాం. కిలోకు రూపాయి మీరు కడతారు, కిలోకు రూపాయి ముఖ్యమంత్రి కడతారు, 29 రూపాయలు మోడీ గారు కడతారు. రేషన్ షాప్ దగ్గర మాత్రం ఫోటోలు కేసీఆర్ పెట్టుకుంటారు. ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు, ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇస్తే ఇలా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఇలా కేసీఆర్ ఫోటోలు పెట్టుకుంటారు. ఇలా బడుగు బలహీన వర్గాల కోసం కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీల కోసం కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీల కులవృత్తులు అందరూ కూడా నిర్వీర్యం చేసిండు. రాంగరాంగ గౌడ సోదరులు కలిసిండు, ఉన్నూరు కాపు సోదరులు కలిసిండు, పద్మశాలి సోదరులు కలిసిండు, బుధిరాజ్ సోదరులు కలిసిండు, ఎన్నికల సంఘం వాళ్ళు కలిసిండు. మేము పేరుకు మాత్రమే వేస్తే మాకు కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అనేక మంది సమస్యలు చెప్తున్నారు, ఆ సమస్యలు చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఒకవైపు అభివృద్ధి కుటుంబండి, మరోవైపు శాంతి భద్రతలు మొత్తం అండి. ఇంతమంది రగన చెప్పిండు హైదరాబాద్ లో ఏం జరిగిందో, హైదరాబాద్ లో చిన్న పసిపాపను వారేళ్ళ పసిపాపను ఇలా అత్యాచారం చేసి మానభంగం చేసి చంపిరంటే ఇంతకంటే మూర్ఖత్వం కాదు. ఇది మొదటిసారి కాదన్న, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ దళితుల మీద, బీసీల మీద, బడుగు బలహీన వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ సమాజం మీద అత్యాచారం జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అరే హైదరాబాద్ లో జరిగితే ఈ రాష్ట్ర హోమ్మినిస్టర్ డమ్మీ హోమ్మినిస్టర్, ఎవరికి తెలియని హోమ్మినిస్టర్, హోమ్మినిస్టర్ ఓన్లీ పాత పత్రిక హోమ్మినిస్టర్, ఈ హోమ్మినిస్టర్ కేవలం ఆ ముఖ్యమంత్రి గదిలకు కాపలగాసే హోమ్మినిస్టర్ తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడే హోమ్మినిస్టర్ ఈ రాష్ట్రానికి. నేను సవాల్ చేస్తున్న రాష్ట్ర హోమ్మినిస్టర్లు ఈ ప్రతి రైతీకి చిన్న పాప పసిపాపకు ఈ పసిపాప మీద అత్యాచారం చేసే సంఘటనలు, పసిపాప మీద పసిపాపను హత్య చేసే సంఘటనకు నైతిక బాధ్యత వహించి ఏ మాత్రం సిగ్గున్నా ఏ మాత్రం నైతిక విలువంటే వెంటనే కేసీఆర్ నీ హోమ్ మినిస్టర్ చేత రాజీనామా చేయొచ్చు. మా రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ చేత కానీ హోమ్ మినిస్టర్ మాకు అవసరం లేదు.
ఒక వర్గానికి కొంగసే హోమ్ మినిస్టర్ మా కౌసలన్ నీ గదిలకు కాపరగాసే హోమ్ మినిస్టర్ మా కౌసలన్ ప్రజలను కాపాడే హోమ్ మినిస్టర్ కావాలి పేద ప్రజలను ఆదుకునే హోమ్ మినిస్టర్ కావాలి పేద ప్రజల గురించి ఆలోచించే హోమ్ మినిస్టర్ కావాలి కాబట్టి నీ పాత బస్తీ గురించి మాత్రమే ఆలోచించే హోమ్ మినిస్టర్ మాకద్దు ఇట్లా మాట్లాడితే బండి సంజయ్ మల్లమట్ట గురించి మాట్లాడుతున్నాడు ఏ పక్క మాట్లాడడానికి ఏం బాధలేదన్న अभिवृद्धि पार्टी रगन्न पार्टी मंत्रुलु अंदर सामे मोडी गारु 3 లక్షల ఇల్లు ఇచ్చారు ఈ ప్రాంతానికి కేసీఆర్ గల్లవట్టి కేసీఆర్ మెడల్ వచ్చి ఎన్ని డబుల్ బెడ్రూములు మీ అందరి కోసం మీరు ఎన్నుకున్న నాయకులు తెచ్చారో ఒక్కసారి ఆ నాయకులు స్పష్టం చేయాలి లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తారని ముఖ్యమంత్రి ఇలా ఎందుకు చేయనాలో ఎంత మందికి రుణమాఫీ తీపిచ్చారో ఆ నాయకులు స్పష్టం చేయాలి 3 ఎకరాల దళితుల భూమిని మీరు ఎన్నుకున్న నాయకులు ఎంత మందికి 3 ఎకరాల భూమిని ఇచ్చారో ఆ నాయకులు స్పష్టం చేయాలి ఎన్ని ఇళ్ళకు ఒక్కొక్క ఇంటికి ఉద్యోగాలు ఇచ్చారో మీరు ఎన్నుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రాంత వాసులకు సమాధానం చెప్పాల్సి ఎంత మంది దళితులకు దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు ఇచ్చారో ఆ ప్రాంతీ ప్రాంత నాయకులు చెప్పాలి బీసీలను ఏ విధంగా ఆదుకున్నారో కుల వృత్తులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఎంత మంది బీసీలను ఆదుకున్నారో ఈ ప్రాంతంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి भारतीय जनता पार्टी मतत्व पार्टी अरे मोदी गारु डबल बेडरूम मोदी गारु प्रधानमंत्री आवास योजना किंद इल्लु अदि केवलम हिंदूलकु इयले दानिलो कूडा ముస్లింలు ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించాలి నేషనల్ హైవే కింద రోడ్ నిర్మించడం గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ నిర్మించడం ఆ రోడ్ల మీద కేవలం హిందూలే నడవడానికేలే ముస్లింలు నడుస్తున్న విషయాన్ని గుర్తుకొని అరే పేదలకు రేషన్ బియ్యం ఇచ్చడం రేషన్ బియ్యం కేవలం హిందూలకేలే ముస్లింలకు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తుకోవాలి స్వచ్ఛ భారత్ మిషన్ పేరు కింద టాయిలెట్స్ నిర్మాణం చేయబడడం కేవలం హిందూలకేలే ముస్లింలకు కూడా ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుకొని అన్ని పైసలు మనమిస్తున్నాం ప్రతి పైసా మనమిస్తుంటే గల రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ మన కేవలం వాళ్ళ పత్రికలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు గల వైకుంఠ దామాలకు 11,13,700 రూపాయలు మనమిస్తున్నాం పల్ల ప్రకృతి వనానికి 4,23,000 రూపాయలు ఇస్తున్నాం రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం దంపుయాలకు 2,50,000 ఇస్తున్నాం గల నర్సలికి కోసం 1,00,000 రూపాయలు మనం ఇస్తున్నాం ప్రతి పైసా మనం ఇస్తున్నాం చెట్ల పైసలు మనే లైట్ల పైసలు మనే కోళ్ళ పైసలు మనే రోడ్ల పైసలు మనే మోర్ల పైసలు మనే నీళ్ళ పైసలు మనే మశాల వాడిక పైసలు మనే కమ్యూనిటీ ఆల పైసలు మనే రైతు వేదిక పైసలు మనే మహిళా రుణాలు మనే బియ్యం పైసలు మనే వాక్సిన్ పైసలు మనే ప్రతి పైసా మోడీ గారు ఇస్తే ఇలా ఆయన ఫోటో పెట్టి కనీసం మోడీ గారి గురించి చెప్పకుండా వాళ్ళ పొత్తకలుగా చిత్రీకరించుకునే దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ అందరి కోసం పనిచేసే పార్టీ ఏ వర్గాన్ని కించపరిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు మేము ఇస్లాం ని కించపరచలే వేరే మతాన్ని కించపరచలే 15 నిమిషాల సమయం ఇస్తే మనల్ని నరికి చంపుతారన్న పాటతోని కేసీఆర్ చట్టపట్టాలు వేసుకుంటున్నాడు వాళ్ళను వెతకించాలా వద్దా ఒక్కసారి హిందూ సమాజం యువకులు నా అన్న తమ్ముళ్ళు ఆలోచించాల్సి వస్తుంది రోజుకో పండుగ రోజుకో దేవుడు వారానికో పండుగ అని చెప్పి మన పండుగలను మన దేవుళ్ళని కించపరిస్తే ఊరుకుందమ్మా ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి స్పందించాలా లేదా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక్కసారి అంటండి ఏ రోజుకో దేవుడైనా పూజించే సంస్కారం అది పూజించే అలవాటు అది చెప్పండి ఈ రోజు ఏ వారం ఈ రోజు ఏ దేవుడు మొత్తం రేపే వారం ये देवन मत्तम नेक्स्ट डे वारम
నెక్స్ట్ ఐవారం ఏదొకటి మొత్తం అయిపోయి మొక్కున్నాం అదేదన్న మరి ఇవాళ ఏ పండుగ అయింది మొన్న ఏ పండుగ వచ్చింది నెక్స్ట్ ఏం పండుగ వస్తుంది నెక్స్ట్ ఏం పండుగ వస్తుంది నెక్స్ట్ ఏం పండుగ వస్తుంది అయిపోయా మరి దీనికి వాడికి ఒక్క సంవత్సరానికి ఒక్క పండుగ వస్తే మనకు రోజుకు ఒక పండుగ వస్తే మనకే మాకే మాదనకు అర్థమవుతుందన్న చేసుకుంటున్న వాళ్ళేనా రే ప్రతి దాంట్లో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం మన హిందూ ధర్మం భూమిని భూమంతాటం నీటిని గోదావరి మంతాటం అగ్నిని అగ్నిదేవతాటం గాలిని వాయుదేవతాటం కుక్క గర్స్తది మల్లన్నాటం కోతి గర్స్తది ఆంజనేయ స్వామి అంటాం పాము కాడేస్తది నాగదేవతాటం గోవు గోస్తది గోమాత అంటాం ఇట్లా ప్రతి దాంట్లో భూమి నీరు నిప్పు చెట్టు పుట్ట భూమిని ఇలా సంస్కారవంతంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అన్నిట్లో దైవాన్ని దేవుణ్ణి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం బరాబర హిందూ ధర్మం కోసం సనాతన ధర్మాన్ని కాపాడే కోసం నా హిందూ సమాజాన్ని ఐక్యత పట్ల కోసం బరాబర్ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది పనిచేసేస్తుంది ఇలా ముస్లింల కోసం ఇలా త్రిపుల్ తలాక్ను రద్దు చేస్తాం దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఏం సమర్థిస్తలేదు వ్యతిరేకిస్తలేదు చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి త్రిపుల్ తలాక్ను ఉంచమంటావా తీసేయమంటావా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్ని గురించి మాట్లాడడం అన్ని గురించి మాట్లాడే తమ్ము భారతీయ జనతా పార్టీ